అనకాపల్లిలో గ్యాస్ లీక్ 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్సీజెడ్ లో అమోనియా గ్యాస్ లీక్ అయింది. ఈ నేపథ్యంలోనే ఘాటు వాయువులు రావటంతో పలువురు కార్మికులు స్పృహ తప్పి కోల్పోయారు. ముఖ్యంగా క్వాంటమ్ సీడ్స్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న మహిళా కార్మికులపై అధిక ప్రభావం పడినట్లు సమాచారం. అలాగే 200 మందికి పైగా వాంతులు తల తిరగటంతో స్పృహ కోల్పోయి అస్వస్థతకు గురయ్యారని ప్రాథమిక సమాచారం. సమీపంలోని కెమికల్ కంపెనీ నుంచి అమోనియా వాయువు లీక్ అయిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనలో బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్ లో గ్యాస్ లీక్. జిల్లాలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్ లో గ్యాస్ లీక్ అయింది. సీట్స్ యూనిట్ లో ఒక్కసారిగా ఘాటైన వాయువు లీక్ అయింది. దీంతో వాంతులు తలతిరుగుడుతో తీవ్రంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే బాధితులను యాజమాన్యం హుటాహుటిన సెజ్ లోని ఆసుపత్రికి తరలించారు. 4 మహిళలకు బ్రాండిక్స్ ఎస్సీజెడ్ లో ఉన్న ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. ఎవరియా పోలీసు.